జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో నంబర్ 1 తీసుకొచ్చిన తర్వాత దానిని హైకోర్టు కొట్టివేసిన తర్వాత ఆ హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతించుకుంటూ ట్వీట్ చేసినటువంటి ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే దేశంలో ఎప్పటికైనా అంబేద్కర్ రాజ్యాంగమే అత్యున్నతమైనది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పాలకులు భవిష్యత్తులో వస్తారు అని చెప్పి ఊహించే భావ ప్రకటన స్వేచ్ఛను అంత స్పష్టంగా పొందుపరిచారు. అధికారం తెచ్చినటువంటి అహంకారం నియంతృత్వం వీటన్నిటిని మించి ప్రజాస్వామ్యం అనేది చాలా అత్యున్నతమైనది, ప్రజాస్వామ్యం అనేది చాలా అత్యున్నతమైనది, అంతిమంగా గెలిచేది నిలబడేది అంబేద్కర్ రాజ్యాంగమే, అత్యున్నతమైన ప్రజాస్వామ్యమే అని చెప్పి ఈ విధంగా ట్వీట్ చేసుకుంటూ వెళ్తే ఒకసారిగా డౌట్ వచ్చింది, అసలు ఇది ఈ జీవో తీసుకురావడానికి కారణమే నా ఇరుకు సందుల్లో తొక్కిసలాడి జరిగి జనాలు చనిపోవడం, నయని చీరల పంచే కార్యక్రమంలో తొక్కిసలాడి జరిగి జనాలు చనిపోవడం అనే సంగతి చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్లున్నారు. అదొకటే కాదు, ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, వీటి అత్యున్నతమైన విధానాల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే అహో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఇటువంటి చాలా విషయాలని చెప్పి నెటిజన్లు కూడా పంజులేస్తున్నారు. కరెక్టే, 1994లో దివంగత ఎన్టీ రామారావు గారికి బ్రహ్మాండమైన మెజారిటీతో ప్రజాస్వామ్యం అత్యున్నతమైన తీర్పిస్తే 1995లో ఆ ప్రజాస్వామ్యానికి సమాధి కడుతూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించింది ఎవరు అన్న సంగతిని మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించి పటాలు చెబుతూ ఉన్నట్టున్నారు. బషీరాబాగ్లో హక్కుల కోసం రైతులు రోడ్లకి ఆందోళనలు చేస్తే పిట్టలు పిట్టలు కాల్చినట్లు టక ఇష్ అని రోడ్డు మీద బషీరాబాగ్లో హైదరాబాద్లో కాల్చినట్లు కాల్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మైట్ బి మర్చిపోయినట్లున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. తమ హక్కుల కోసం అంగన్వాడీలో రోడ్డు ఎక్కితే విజయవాడలో గుర్రాలు దక్కించినటువంటి చంద్రబాబు నాయుడు గారు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకుని వాళ్ళకి ఏకంగా మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారేనా ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నది అని నెటిజన్లు అయితే ఓ పంచులేస్తూ ఉన్నారు వరుసపెట్టి చాలా గట్టిగానే. అయినా నీతులు అనేటివి ఎదుటి వాళ్ళకి చెప్పడం కోసం మాత్రమే, ఆచరించాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఆచరించాల్సింది కూడా పక్కనలే అని చెప్పి చేతులు చూపించే అటువంటి మనుషులు చాలామంది ఎక్కువగా ఉంటారు. రాజకీయాలు కావచ్చు, మరొక దగ్గర కావచ్చు, ఇందులో ముందు వరుసలో మాత్రం చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అని చెప్పి ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా అయితే విమర్శలు వస్తూ ఉన్నాయి. నిజమే, ప్రజాస్వామ్యం రాజ్యాంగాల గురించి ఓ విచ్చలు విడిగా లెక్చర్లు ఇచ్చే నాయకులు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, వాటిని యథేచ్ఛగా ఉల్లంఘించినప్పుడు వీటి గురించి అంత కన్వీనియంట్గా ఎలా మర్చిపోతారన్నది మనలాంటి బుర్రలకు అర్థం కాని విషయం అవ్వాలి.